bajata ee Lokesh tisukunnadu. Ande gaadu ee donga kesalu paina ekanga judicial inquiry kuda epiche bajata ee Lokesh tisukuntadani karyakartalu nenu telutunna. ఈ పాపాల పెద్దిరెడ్డి కుటుంబ ఆధిపత్యం కోసం మదనపల్లి జిల్లా ఉనికుండ చేశారు. మదనపల్లి కేంద్రంగా పొంగనూర్, తంబలపల్లి, పీలేర్, మదనపల్లిని ప్రత్యేక జిల్లా మొదటి మూడు నెలలు మేము చేస్తాం. ఇది నేను ప్రజలకు ఇస్తున్న హామీ. ఇంకా చివరిగా చిత్తూరు ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నా. కుప్పం నుంచి ఈరోజు స్తంభలపల్లి పూర్తయ్యే వరకు అడగడుగున నాకు రక్షణగా మీరు నిలబడ్డారు. బంగారు పాళ్యంలో చూసాం వైకాపా ఆలొస్తే ఎట్లా దుమ్ము దులుపుతామో. పీలర్లు మనం అడ్డుకుంటే పళ్ళు రాలగొట్టాం. నిన్న కాక మొన్న తంబలపల్లి నడుస్తుంటే వాళ్ళు వచ్చి అడ్డుకునేదానికి ప్రయత్నించారు. ప్రజలే సచివాలయం లోపలికి తరిమి కొట్టారు. జగన్, నీది కాకి పరిపాలన, నాది ప్రజా ఆదరణ. వచ్చేది సైకిల్. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేది చంద్రబాబు నాయుడు గారే. 45 రోజులు 577 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేశా. మీరు నన్ను ఆశీర్వదించారు, దీవించారు. మీ రుణం వచ్చే 5 సంవత్సరాలు తీర్చుకుంటానని ఈ సభాముఖంగా చిత్తూరు ప్రజలకి లోకేష్ ఇస్తున్న హామీ. అంతేకాకుండా ఈ పాదయాత్రని జయప్రదం చేశాక సహకరించిన కార్యకర్తలకి, ప్రజలకి, ఏకంగా పోలీస్ సోదరులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. పోలీసులు కూడా ఆలోచించాల, మీ సమస్యలు తీర్చేది కూడా మా ప్రభుత్వమే. పై అధికారుల మాటలు మీరు విన్నదండి, వాళ్ళ టైం కూడా అయిపోయింది. ఎన్నికల ముందల ఐఏఎస్ ఆఫీసర్ని జైలుకి తీసుకెళ్లాడు ఈ పులకేసి. రేపు ఓడిపోయిన తర్వాత ఐపీఎస్ ఆఫీసర్లు కూడా జైలుకి తీసుకెళ్తాడు. దయచేసి పోలీసులు ఈ వైకాపా ప్రభుత్వం చేతుల్లో బాధితులు అవ్వద్దని సభాముఖంగా కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తంబలపల్లి ప్రజలందరికీ పేరు పేరు నన్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, 2024లో ఈ గడ్డ పైన మళ్ళీ పసుపు జెండా ఎగరేయాలా? ఎగరేస్తామా? మన బాధలు పోవాలంటే సైకో పోవాలి. జై హింద్. అందరికి నమస్కారం. ఇప్పుడు పిడికలు బిగించి చేతులు పైకెత్తండి.